అవకాశవాద రాజకీయం చౌకబారు రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏలూరులో జరిగిన ఘటనను ఆధారంగా తీసుకొని మొత్తం మూకుమ్మడిగా అన్ని పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దాడి మొదలు పెట్టేశాయి ఆ దాడిలో అక్కడ వింత రోగం అని ఎలా అంటున్నారో వీళ్ళ చేస్తున్న వింత రాజకీయం కూడా అంతే పద్ధతిలో ఉంది అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్నమాట అక్కడ జరిగిందే శనివారం శనివారం సాయంత్రం ఏం జరిగింది అనేది బయటపడింది జరిగి రెండు మూడు రోజులు అవుతుంది ఈ లోపల ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు విషయం తెలియగానే వైద్యాధికారులతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇమీడియట్గా వాళ్ళని ఆసుపత్రిలో చేర్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే విషయంలో ఏం జరిగింది అనే దాని మీద నమూనాలు సేకరించి హైదరాబాద్ పంపించే విషయంలో ప్రతి మినిట్ టు మినిట్ ఫాలో అప్ చేస్తూనే ఉంది ఏలూరులో ఉన్న విద్యాధికారు వైద్యశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు దాని మీద రిపోర్ట్ పంపిస్తూనే ఉన్నారు ప్రభుత్వానికి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి చేరుకొని బాధితులకు అండగా నిలిచారు వాళ్ళందరినీ పరామర్శించారు ఏం జరిగిందో తెలుసుకున్నారు అయితే ఈలోపు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్రాజు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదంటే నారా లోకేష్ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒకటే మాట ఒకటే వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ఐదు రోజుల నుంచి అక్కడ అస్తవ్యస్త అవుతున్నా అస్తవ్యస్తం అవుతున్నా అస్వస్థ గురవుతున్నా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు వాళ్ళకి ఎటువంటి కనీస సౌకర్యాలు కనిపించలేదు వాళ్ళని అలా వదిలేశారు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్లే ఇంకా ఆసుపత్రిలో చేరికలు పెరిగిపోతున్నాయి అనేది ఒక వింత ప్రచారం అయితే మొదలు పెట్టేశాయి ప్రతిపక్షాలు ఇప్పుడు దీన్నే సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కానివ్వండి కొంతమంది ప్రజా సంఘాలు కూడా తప్పుబడుతున్నారు వాస్తవానికి సమస్య బయటపడిందే శనివారం సాయంత్రం అయితే ఐదు రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఐదు రోజులుగా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పరిస్థితి సీరియస్ అయిపోయింది అంటూ రెచ్చిపోవడం ఇది వింత వింతరోగమని మాస్ హిస్టీరియా అంటూ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలను వెంటనే కట్టి పెట్టాలి అంటూ వాళ్ళు మండిపడడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయి ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామాలు అంటే ఒక పక్క ప్రజలు ఇంత ఇబ్బందులు పడే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వాళ్ళకి ఏం జరిగింది ఏంటనే కనుక్కునే ప్రయత్నం ప్రభుత్వం ఒక పక్క మొదలుపెట్టింది ఆల్రెడీ వాళ్ళకి ఐదు వైద్యం అందిస్తుంది వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళు గుంటూరు ఆసుపత్రికి పంపించారు విజయవాడ ఆసుపత్రికి పంపిస్తున్నారు నమూనాలు ఆల్రెడీ హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దిగా ఇక్కడికి వచ్చి అసలు ఏం ఏం జరిగింది ఏంటనేది పరీక్షలు చేస్తున్నా ఇన్ని చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేయట్లేదు ప్రభుత్వం ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మూడు వందల నలభై ఐదు మంది ఆసుపత్రి పాలైపోయారు మూడు వందల మంది మూడు వందల నలభై మంది ఇప్పుడు గురి గురైపోయారు అంటే కారణం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే మూడు వందల నలభై ఐదు మందికి ఫిట్స్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అసలు ఏం జరిగింది ఏంటనేది మినిమం కనీస అవగాహన లేకుండా కనీస ఎంక్వైరీ లేకుండా ముందు ప్రభుత్వం మీద ఏదో ఒక బట్టగాల్చి ముఖం మీద వేసేస్తే అయిపోద్ది తర్వాత తర్వాత చూసుకుందాం ముందు ప్రజల నుంచి ఒక వ్యతిరేకత తీసుకొచ్చేసి ప్రజల్ని ఇంకా భయభ్రాంతులు గురిచేసేస్తే అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ ప్రాణాలు కోల్పోతారేమో అనే ఒక ఇది జనాల్లోకి వచ్చేస్తే అప్పుడు వీళ్ళందరికీ హ్యాపీ ఏమో అలా ఉంది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైఫ వైరల్ అవుతుంది అంటే ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఇక్కడ జనాలకు కూడా అర్థం కావట్లేదు నిజంగా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా చూసుకుంటూ నిమిన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు వైద్యాధికారులు కూడా స్పందించారు సరైన చికిత్స అందిస్తున్నారు అని వాళ్ళు చెప్తుంటే ఒక పక్క ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం ఏదో నిర్లక్ష్యం వహించేస్తుంది ఇక్కడ తప్పు ఎవరిది కాదు ఏంటి అసలు ఉందా లేదా అనే దాన్ని పక్కన పెడితే అంతా ప్రభుత్వానికి ఇది ఒక సాగుగా చూపించేసి బురద జల్లే ప్రయత్నాలు మొదలు పెట్టేసి ప్రతిపక్షాలు చౌకుబారు రాజకీయం మొదలు పెట్టాయా అనేది ఇప్పుడు పరిస్థితులకు అర్థం పడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి